గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు లీగల్ మ్యాటర్స్ బై సాయిబాబు శంకర. ఈ వీడియోలో 397 సిఆర్పిసి ప్రీవియస్ గానే 1A నుంచి మళ్ళా సెక్షన్ మారిపోతుంది, రివిజన్ అంటాము. వెదర్ రివిజన్ ఈజ్ మెయింటైనబుల్ ఫర్ ఎన్ ఆర్డర్ ఇష్యూడ్ ఫర్ డిఫాల్ట్ బెయిల్, అంటే 167 క్లాస్ 2 సిఆర్పిసిలో డిఫాల్ట్ బెయిల్ ఇస్తారు అంటే ఏంటి, ఇఫ్ ద పోలీస్ fails to file the charge sheet within a particular period of 90 days or 60 days, then the accused has got a right to get the default bail. ఇది మీకు సిఆర్పిసి ఫైల్ 4th year బాగా అర్థమవుద్ది. సహజంగా మామూలు గుర్తుపెట్టుకోండి, పోలీస్ అధికారులకి 90 రోజులు 60 రోజులు లిమిటేషన్ పీరియడ్ ఉంటుంది. ఆ లిమిటేషన్ లోపల వీళ్ళు ఛార్జ్ షీట్ వేయకపోతే ముద్దాయికి అయ్యా నాకు పోలీస్ లేలేదు సార్ బెయిల్ ఇవ్వండి అని బెయిల్ తీసుకునే హక్కు, డిఫాల్ట్ బెయిల్ హక్కు వాళ్ళకు ఉంటుంది. ఇట్స్ అ రైట్. దీని మీద ఇది ఒకేసారి ఫైనల్ ఆర్డరా, దీని మీద రివిజన్కి వెళ్ళొచ్చా లేదా అనేటువంటి దాని గురించి 397 కింద సుప్రీంకోర్టు విల్ కన్సిడర్. ఎందుకంటే కొన్ని హైకోర్టులు ఎస్ ఇట్ ఈస్ ఇంటర్మీడియట్ ఆర్డర్ అంటారు, కొన్ని హైకోర్టులు ఫైనల్ ఆర్డర్ అన్నారు. సుప్రీంకోర్టు హ్యాస్ టు డిసైడ్. జస్టిస్ సంజయ్ కుమార్ అండ్ ఏజీ మాషి ఎంఈఎస్హెచ్ఐ సుప్రీంకోర్టు జడ్జెస్, ఆనరబుల్ సుప్రీంకోర్టు, ఇన్ ద కేస్ ఆఫ్ అమర్జీత్ సింగ్ ధిల్లాన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఎన్సిటీ నేషనల్ క్యాపిటల్ టైట్ రీజియన్ ఢిల్లీ, ఎస్ఎల్ఆర్ క్రిమినల్ ఎస్ఎల్ఆర్ నంబర్ 7983/2024 ఆన్ 15/5/2004 దే హ్యావ్ అగ్రీడ్ టు డిసైడ్ వెదర్ 397 ఈజ్ అపీలబుల్, వెదర్ ఇట్ ఈస్ కమ్స్ అండర్ రివిజన్ ఆర్ నాట్, 397 కింద వస్తుందా లేదా. రైట్, బేసిక్గా మొదట అసలు 397 ఏమిటి అది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. రివిజన్ ఎలాంటి దానిలోకి వస్తారు, అప్పీల్కి రివ్యూకి రివిజన్కి తేడా ఏంటి. అప్పీల్ అంటే ఒక కేసులో మీకు జడ్జిమెంట్ తృప్తికరంగా పై కోర్టుకు వెళ్ళి పిటిషన్ పెట్టే విధానం. రివ్యూ అంటే అదే కోర్టులో అయ్యా మళ్ళీ ఒకసారి చూడండి బతుక్కోవడం. రివిజన్ అంటే నార్మల్లీ రివిజన్ విల్ బీ బేస్డ్ ఆన్ ఆర్డర్స్ ఇంకోసారి చూడమని. అంటే సపోజ్ మనం ఒక యాక్సిడెంట్ కేసులో బండి అక్కడ పెట్టింది, పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టుంటే చెడిపోతుంది, ఇమీడియట్గా 451 కింద మా ప్రాపర్టీ మాకు ఇవ్వండి అంటే జడ్జి గారు ఇవ్వలేదు అనుకోండి, దెన్ యూ కెన్ గో ఫర్ రివైజ్ రివిజన్ ఆఫ్ ది ఆర్డర్. 397 అంటే అది సిపిసిలో ఉంటుంది, సిఆర్పిసిలో ఉంటుంది. ఇక్కడ ఆర్డర్ బెయిల్ ఆర్డరేగా. రైట్, ఒకసారి కేస్ ఫ్యాక్ట్స్కి వెళ్తే మనకి అర్థమవుతుంది. రైట్, హియర్ దిస్ పర్సన్, సో దట్ ఈజ్ అమర్జీత్ సింగ్ ధిల్లాన్, హీ వాజ్ put in jail for 90 days as a remand prisoner. Right, so crime number 306 under section 420 120B code is sir, cheating case sir. He was in remand for say 60 days, but he was not granted bail and the police did not file the charge sheet within the particular period. Kavati, his advocate requested for the statutory bail and the lower court ఇమీడియట్లీ లజ్పత్ నగర్ అండ్ దే హ్యావ్ గ్రాంటెడ్ స్టాట్యూటరీ బెయిల్ టు హిమ్. రైట్, సో దీని మీద హైకోర్టుకి వెళ్ళారు, గవర్నమెంట్ వెంట అనార్ట్ అయ్యా ఏంటి స్టాట్యూటరీ బెయిల్ ఎట్లా అప్లై అవుద్ది, అది కరెక్ట్ కాదు, ఎందుకంటే మేము ఛార్జ్ షీట్ పెట్టాము కానీ దాని నంబర్ ఇవ్వలేదు, రకరకాల కారణాలు చెప్పారు. దాని మీద ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పింది, వెన్స్ స్టాట్యూటరీ బెయిల్ ఈస్ గివెన్ ఇట్స్ ద ఫైనల్ ఆర్డర్, మీ డ్యూటీ ఛార్జ్ షీట్ పెడతాం, మీరు చేపెట్టలేదు కాబట్టి కోర్టు ఇచ్చేసింది ఫైనల్ ఆర్డర్, ఇంకా దాని మీద రివిజన్ ఎందుకు ఉంటుందా, లేదు పొమ్మన్నారు. దాని మీద వాళ్ళ హైకోర్టు కాదంది కాబట్టి సుప్రీంకోర్టుకు వచ్చారు. ఇక్కడ ఢిల్లీ హైకోర్టు కాదండి, కానీ రీసెంట్గా మెడ్రాస్ హైకోర్టు వచ్చేసి, మెడ్రాస్ హైకోర్టు కేరళ హైకోర్టు ఇవ్వం కరెక్ట్, మెడ్రాస్ హైకోర్టు డిస్మిసల్ ఆఫ్ స్టాట్యూటరీ బెయిల్ అంటే డిస్మిసల్ ఆఫ్ అంటే వాడికి బెయిల్ ఇవ్వటం అనేది can be considered only as an intermediate order, not a final order. Final revision ki cheyochan Madras High Court. So there are two conflict judgment. One is final, second is intermediary. Delhi High Court am final undi, Madras High Court intermediary undi. Andukane Supreme Court ko charma prabhu edo odi cheppanu. 397 ఒకసారి చూద్దాం ఏమిటి. ఇక్కడ అక్యూజర్ ఏమంటాడు, దిల్లాన్ నో స్టాట్యూటరీ బెయిల్ ఇస్ ద ఫైనల్ ఆర్డర్, యూ కాంట్ గో ఫర్ రివిజన్ అని చెప్పి సుప్రీంకోర్టు కూడా చెప్పాడు. బట్ అయినా 397 సిఆర్పిసి ఏమిటంటే ఇట్ అలౌస్ ద హైకోర్టు ఆర్ సెషన్ జడ్జ్ టు ఎగ్జిక్యూట్ రివిజన్ పవర్ బై కాలింగ్ ఫర్ ఆర్ బై ఎగ్జామినింగ్ ది రికార్డ్స్ ఆఫ్ ది ఇన్ఫీరియర్ కోర్ట్. ఎందుకు
టు డిటర్మిన్ ద లీగాలిటీ ఆఫ్ ఎన్ ఆర్డర్, అవునా కదా. దెన్ టు డిటర్మిన్ ద సస్పెన్షన్ ఆఫ్ సెంటెన్స్, దెన్ దే కెన్ రిలీజ్ ది అక్యూజ్డ్. అండ్ ప్లీజ్ రిమెంబర్ కంకరెంట్ జ్యూరిస్డిక్షన్ అంటాం, బోత్ హైకోర్ట్ అండ్ సెషన్ జడ్జ్ సెషన్స్ కోర్ట్ దే హావ్ గాట్ కంకరెంట్ జ్యూరిస్డిక్షన్ దిస్ ఆస్పెక్ట్. సో మనకి తెలంగాణ హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఉంది, సిహెచ్ గోపాలకృష్ణమూర్తి గుంటూరు డిస్ట్రిక్ట్ వర్సెస్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ 2018. సో గోపాలకృష్ణమూర్తి ఆయన కాంట్రాక్ట్ రైల్వే అకాడమీ డైరెక్టర్, నేనకి కాంట్రాక్టర్ తగాదా వచ్చింది, దాని మీద ఈ 90 డేస్ లెవెల్ అయిపోతే దాని మీద బెయిల్ ఇచ్చేశారు, కానీ ఇది ఇంటరిమ్ బెయిలు, దీనికి ఎట్లా ఇస్తారు బెయిల్ మీరు అని చెప్పి హైకోర్టు తెలంగాణ హైకోర్టు తీసేస్తుంది. రకరకాల జడ్జిమెంట్స్ ఉన్నాయి కాబట్టి నౌ సుప్రీం కోర్ట్ హ్యాస్ టు టేక్ ఏ ఫైనల్ కాల్ ఆర్ ఫైనల్ డెసిషన్. సుప్రీం కోర్ట్ అగ్రీ ఫర్ ద సేమ్, లెట్ అస్ వెయిట్ అండ్ సీ వాట్ విల్ హ్యాపన్. ఫర్ ద ప్రజెంట్ ఐఎమ్ స్టేయింగ్ బ్యాక్, థ్యాంక్ యూ.